ఉన్నతాల పాఠశాలల్లో డీపీఓ తరుణ్ కుమార్, ఎంఆర్ఓ గ్రేసిబాయి, ఎంపీపీ స్వప్న, సర్పంచ్ సుప్రజా గారు తనిఖీ చేపట్టారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనశాలని కూడా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత, విద్యార్థులు సామాజిక దూరాన్ని సరిగ్గా పాటించాలని సూచించారు. మాస్కులు, శానిటైజర్లు వాడాలని తెలిపారు. వీటన్నిటిపైన మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కరుణాకర్ ముందుగానే విద్యార్థులకు అవగాహన కల్పించడంలో మా మెప్పును పొందాలని అభినందించారు. ఎంపీపీ, ఎంఆర్ఓ, సర్పంచ్ తనిఖీలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మాజహర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, నిమ్మ రమేష్, పాఠశాల యాజమాన్యం మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి 9th, 10th మరియు ఇంటర్మీడియట్ తరగతుల పునఃప్రారంభం కార్యక్రమం స్టార్ట్ అయింది మన రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా చేసిన మరి మోడల్ స్కూల్ను స్థానిక ఎంపీపీ గారు మరియు ప్రిన్సిపల్ గారు మరియు మిగతా అధ్యాపకులతో కలిసి క్లాస్ రూమ్ ఏ విధంగా జరుగుతుందనే విషయాల మీద అలా జరుగుతుంది. ముఖ్యంగా స్ట్రెంత్ కూడా చాలా మంది అనుకున్న దానికన్నా ఎక్కువనే వస్తుంది స్ట్రెంత్. మేము అనుకున్నాం అంటే స్టార్టింగ్ డే కదా 30-40 అనుకున్నాం, కానీ దాదాపు 70% అవుతుంది. కాబట్టి ఇందులో ఉపాధ్యాయుల కృషి కూడా చాలా ఎక్కువ ఉంది. గత వారం పది నుంచి వారు పేరెంట్స్ మించి ఉండడము, తర్వాత తరగతులు అన్నీ కూడా శానిటైజ్ చేయడము, తర్వాత చెత్త జ్వరం అంతా క్లీన్ చేయడము నిజంగా అభినందించాలి. ఇక్కడ ప్రిన్సిపాల్ వారి యొక్క సిబ్బంది, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ చూసినదాన్ని చూపించడానికి కూడా చాలా తేడా ఉంది. పిల్లలందరూ కూడా నీట్గా అందరూ శానిటైజ్ చేసుకొని మరి మార్నింగ్ క్లాస్ స్టార్ట్ కాకముందే వారికి టెస్ట్ కూడా చేయడం జరిగింది. చాలా థర్మల్ స్కానర్ కూడా వారందరూ టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధమైన మనము కమిట్మెంట్ను ఇంకొక వారం రోజుల వరకు, ఎందుకంటే ఒక వారం అయిందంటే కొంచెం తర్వాత అవడపడుతుంది. అధ్యాపకులు కూడా అందరూ గమనించాలి. చాలా ఎక్కడ నుంచిన కూడా మీరు ఇక్కడ ఎంపీటీ గారు ఉన్నారు, ఎంపీటీ మా నిధుల నుంచి కూడా బోర్వెల్ కూడా వాళ్ళు చేస్తామని హామీ, వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరి జిల్లా తరఫున మొదటి వారం చాలా అందరు అధ్యాపకులు కూడా ఎవరు అవసరం కాకుండా అందరు రోజు మనం పిల్లలకు కొంచెం ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి టెక్నికల్ కూడా వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ పోతుంది. కాబట్టి అందరం కృషి చేస్తేనే పోయిన 10 నెలల కాలాన్ని మళ్ళీ తిరిగి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే లేదు, కొత్తగా ఈరోజు ఫస్ట్ అయింది, 9 నెలల నుంచి గ్యాప్ ఉంది, మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి అందరూ మంచి చర్యలను కాపాడాలని, పిల్లలను సార్ వాళ్ళు మంచి వాళ్ళకి తమ బిడ్డలు ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తం రాగానే ప్రతి ఒక్కరు శానిటైజర్ పెట్టుకుని అదే చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళైతే వీళ్ళకి పని చేయండి సార్, ఒక సర్ఫ్ లాంటి తోని కడుగుని చెప్పండి. ఎందుకంటే దాంతో ఒకసారి చాలా డేంజర్ సార్ పిల్లలకు. ఎందుకంటే నేను అయిందనుకో ఫస్ట్ ఒక వారం రోజులు ఇబ్బంది ఉంటాయి. ఎవరికైనా శానిటైజర్ చేసిన తర్వాత మళ్ళీ సభ్యులంగా కడుక్కొని కొంచెం టైం తీసుకున్న తర్వాత చేపెట్టాలి. ఇమ్మీడియట్గా శానిటైజర్ మేము చేయమంటాం, శానిటైజర్ మేము చేయగానే తీసుకోవాలి. కొత్త ప్రాబ్లం